కామారెడ్డి జిల్లా మాచేరెడ్డి మండలం కాకుల్గుట్ట తండా గ్రామ పంచాయతీ పరిధిలోని రైమత్ నగర్ కాలనీని కాంగ్రెస్ పార్టీ నాయకులు సందర్శించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మాచారెడ్డి మండల అధ్యక్షులు నునావత్ గణేష్ నాయక్ మాట్లాడుతూ, నిరుపేద ప్రజలు, ఒడ్డేరా కులానికి చెందిన బండలు కొట్టుకుని బ్రతికే కార్మికులు ఇప్పటి వరకు పూరి గుడిసెల్లోనే నివసిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలలో ఇచ్చిన వాగ్దానం అర్హులైన పేద మధ్యతరగతి ప్రజలకు డబుల్ బెడ్రూమ్ వాగ్దానం చేసి అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. రెండోసారి అధికారంలోకి వచ్చాక ఇంటి స్థలం ఉన్న ప్రతి పేద కుటుంబానికి 5 లక్షలు 4 వేల రూపాయలు ఇస్తామని చెప్పి ఇంతవరకు తెలంగాణ నియోజకవర్గంలో ఎక్కడా కూడా ఇచ్చిన దాఖలాలు లేవని అన్నారు. వెంటనే నిరుపేద ప్రజలకు ఇంటి స్థలం ఉన్నవారికే వెంటనే కట్టించాలని డిమాండ్ చేస్తున్నామని చెప్పారు. లేకపోతే ఎంఆర్ఓ కార్యాలయాల ముందు ధర్నాలు చేయడం జరుగుతుందని హెచ్చరించారు. కార్యక్రమంలో మాచారెడ్డి, బంజపల్లి సర్పంచ్ నౌసిలాల్ నాయక్, వెల్పుగొండ గ్రామ అధ్యక్షులు మాజర్, యూత్ కాంగ్రెస్ నాయకులు శంకర్ నాయక్, తిరుపతి నాయక్, సురేష్ నాయక్, సలీం పాల్గొన్నారు. జిల్లా అధ్యక్షులు కైలాస్ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో మాచారెడ్డి మండలం కాకులగుట్ట గ్రామ పంచాయతీ పరిధిలో మరి సందర్శించడం జరిగింది. అక్కడ రహమత్ నగర్ అనే కాలనీ గత ముప్పై ముప్పై సంవత్సరాల నుంచి అక్కడ స్థిరంగా ఉంటున్నారు. అయితే ఏదైతే టీఆర్ఎస్ ప్రభుత్వము మరి మేము గెలిస్తే అధికారంలో వస్తే మీకు డబుల్ బెడ్రూమ్ కట్టిస్తామనే ఉద్దేశంతో వాళ్ళు కూడా కట్టుకోలేదు. మరి వాళ్ళ పని కూడా ఏంటంటే ఒడ్డర పని రాలుగొట్టి బతికి ఏ రోజుకు ఆ రోజుకే మరి సంపాదించి మరి బియ్యం తీసుకొచ్చి తినే పొజిషన్లో వాళ్ళు స్థాయికి ఉన్నారు. కాబట్టి ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వము 7.5 సంవత్సరం పూర్తి చేసుకున్న అయినప్పటికీ కూడా వారికి మరి డబుల్ బెడ్రూము వర్తించాలా అని చెప్పేసి మేము కాంగ్రెస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తా ఉన్నాం.